అన్న ఇప్పుడే చూసినా అన్న హనుమాన్ మూవీ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకు బాగుందో కూడా నీట్గా క్లియర్గా చెప్తా చూడండి. నిజంగా మనోడు యాక్టింగ్ అయితే అల్టిమేట్ చాలా బాగుంది. అంటే చిన్నప్పుడే చూసినాను తన క్యారెక్టర్ వైజ్ కానీ తన బాడీ లాంగ్వేజ్ కానీ ఈ హనుమాన్ సినిమా కోసాలకి ఎలా ఉంటుంది ఏంటో అని ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అనేది లేకుండా పోయింది. నిజంగా చెప్తున్నా హనుమాన్ సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, ఒక నీట్ కంటెంట్ సినిమా. అసలు ఆదిపురుషు సినిమాలో కూడా హనుమాన్ గురించి ఇంత నీట్గా చూపించలేదు. అసలు క్యారెక్టర్ వైజ్ అక్కడ హైలైట్ చేశారు కానీ ఈ సినిమా కోసం నిజంగా హనుమాన్ గురించి ఎంత అద్భుతంగా చూపించారు అంటే చాలా అద్భుతంగా చూపించారు. అలాగే హీరో హీరోయిన్ విషయాల కోసం నిజంగా వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ ఎంత చక్కగా ఉందంటే ఒక ఫ్యామిలీతో మాత్రం హ్యాపీగా చూడొచ్చు. నిజంగా సంక్రాంతికి ఏ సినిమా చూడాలో ఏ సినిమాలో తెలియక నాలుగు సినిమాలు ఉన్నాయి. నాలుగు సినిమాలో ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హనుమాన్ సినిమా. నెక్స్ట్ నిజంగా నాగార్జున గారిది, వెంకటేష్ గారిది, మహేష్ బాబు నిజంగా ఈ మూడు సినిమాలు అటు ఇటు అయితే మాత్రం హనుమాన్ సినిమా అయితే బరాబర్ కొట్టుకొస్తాను. చాలా బాగుందన్న వండర్ఫుల్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమాకి సంబంధించి వరలక్ష్మి గారి యాక్టింగ్ కూడా ఇంకో లెవెల్. నిజంగా అక్క తమ్ముడు అంటే ఇలా ఉండాలని చూపించారు. చాలా బాగుందన్న సెకండ్ హాఫ్ ఆ సెంటిమెంట్ సీన్ అయితే చాలా బాగుంది, వండర్ఫుల్. నాకు ఆ వరలక్ష్మి గారు చనిపోయినప్పుడు అయితే చాలా హార్ట్ఫుల్ అయిపోయింది అనమాట. డిఫరెంట్ క్యారెక్టర్ అలాగే వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ వైజ్కి వస్తే మాత్రం నిజంగా విలన్ సపోర్ట్, విలన్తో పాటు ఉండి హీరోకి సపోర్ట్ క్యారెక్టర్ వైజ్ కూడా చాలా బాగుంది. మన ఇందులో కామెడీ లేదనుకుంటారు, కామెడీ కూడా చాలా బాగుంది. అది కామెడీ కావాలంటే మన గెటప్ సీన్ అన్న కామెడీ వండర్ఫుల్ కామెడీ. నిజంగా ఒక విలేజ్లో కామెడీ వైజ్ కానీ మనం గెటప్ కానీ చాలా డిఫరెంట్గా చాలా న్యాచురల్గా ఉంది. అలాగే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ అయితే ఒక కన్నింగ్ క్యారెక్టర్. నిజంగా రాకేష్ మాస్టర్ లైఫ్లో మాత్రం ఇసే మర్చిపోయిన రోజు ఒకవేళ బతుకుంటే ఆ సినిమా చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వు. సూపర్ అన్న ప్రతి ఒక్కరికి క్యారెక్టర్లు కూడా చాలా బాగున్నాయి. మెయిన్ భయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆ గ్రాఫిక్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది. లాస్ట్ 15 మినిట్స్ మీరు అన్నది లాస్ట్ 15 మినిట్స్ హనుమాన్ క్యారెక్టర్ దేవుడిని చూపించే విధానం కానీ ఆ గ్రాఫిక్స్ లెవెల్ కానీ హీరో యాక్టింగ్ కానీ అల్టిమేటెడ్ భయ్య చాలా బాగుంది. అసలు వండర్ఫుల్ నిజంగా అన్న నిజంగా చెప్తున్నాను. డైరెక్షన్ అయితే నిజంగా ఎవరితో పోల్చానన్న చాలా బాగుందన్న డైరెక్షన్. అంటే ఒక డైరెక్షన్కి ఇట్లా ఏలు పెట్టి చూపించేంత లేదు, చాలా డిఫరెంట్గా ఉంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. పండగ అయితే నాకు తెలిసిన కడితే హనుమాన్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ భయ్య. ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి కదా, ఈ మూడు సినిమాలు చూస్తే చెప్పలేం కానీ ఇప్పటికైతే హనుమాన్ కొట్టుకొస్తుంది. ఎందుకంటే థియేటర్లు తక్కువ ఉన్నాయి, మేబీ థియేటర్లు అయితే కన్ఫామ్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు సినిమాలు అటు ఇటు ఉంటే మాత్రం. సూపర్ భయ్య, థ్యాంక్ యూ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న, నిజంగా ఈ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయాలా. ఒక బాహుబలి రేంజ్, బాహుబలి రేంజ్ దాటేసినట్టుంది అన్న. అయ్యో బాబు నిజంగా ఆ విజువల్స్ ఏందన్న, ఆ విజువల్స్ ఏంది, ఆ కెమెరా సీన్స్ ఏందన్న. అసలు నిజంగా ఆ కెమెరా టేకింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అన్న. ఫైట్ సీన్స్లో అసలు ఒక్కో సీన్ ఒక్కో హైలైట్ అన్న. నిజంగా లాస్ట్ ఆ క్లైమాక్స్లో ఆ ఫ్లైట్ హెలికాప్టర్ సీన్ ఉందన్న, అది అయితే క్యాగలన్న, గూస్ బంప్స్ వస్తాయి. అసలు నిజంగా అయ్యో బాబు నేనైతే నాకు మర్చిపోయిందన్న ఈ సినిమా చూసి. బాహుబలి విజువల్స్ దాటేసిందంటే నిజంగా గ్రేట్ అంటే గ్రేట్ అన్న. ఒక చిన్న హీరోతో ఈ రేంజ్ సినిమా, అయ్యో బాబు బాహుబలి ప్రభాస్ తర్వాత ఎవరంటే సత్య ఆ రేంజ్ కనబడిందన్న. నాకు ప్రభాస్ కనబడ్డాడన్న, ప్రభాస్ 2 అసలు నిజంగా పీజులు ఎగిరిపోయినా, నాకు ఏం మాట్లాడకూడదు తెలియట్లేదు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో, ఫైట్స్ కానీ విజువల్స్ కానీ అసలు నిజంగా విఎఫ్ఎక్స్ వర్క్ చూస్తుంటే అది విఎఫ్ఎక్సా లేకపోతే నిజంగా అలాంటి ఒక విలేజ్ ఉందా? అసలు ఆ స్టాచ్యూ ఆంజనేయ స్వామి స్టాచ్యూ చూస్తుంటే అసలు నిజంగా ఈ లొకేషన్ ఎక్కడ బాబు ఒక్కసారి వెళ్ళాలనిపిస్తుంది కానీ అసలు అది విఎఫ్ఎక్స్ అని అసలు ఎక్కడ డౌట్ లేకుండా. ఆదిపూర్ చూసాను మొన్న, ఆదిపూర్ సినిమాలో చూసి ఆ విజువల్స్ ఆ విఎఫ్ఎక్స్ చిన్న పిల్లలు కూడా చెప్తారు ఈ సినిమా చూస్తే అలా అది విఎఫ్ఎక్స్ అంటే కూడా ఎవడు నమ్మడు, అది రియల్గా ఉంది ఎక్కడో. ఆ రేంజ్ ఉన్నది అన్న నిజంగా సూపర్ అంటే సూపర్. లాస్ట్ క్లైమాక్స్లో సెకండ్ పార్ట్కి ఎంట్రీ ఉంది, ఆ సీన్ అయితే మాత్రం ఆంజనేయ స్వామి వస్తాడు దిగుతాడు, అబ్బాబ్బాబ్బాబ్బా అసలు గూస్ బంప్స్ అన్న. ఇంకా సినిమా ఉంటే బాగుండు అనిపించింది, అప్పుడే అయిపోయిందా అనిపించింది అన్న. 2025 పార్ట్ 2 కోసం ఇప్పటి నుంచే వెయిటింగ్ అన్న. అసలు నిజంగా అల్టిమేట్ ఎందుకు మారుతాడన్న, ఏం మాట్లాడుతున్నావన్న. సత్య అన్న యాక్టింగ్ చూసిన తర్వాత అసలు వే అసలు లేదన్న, అసలు చిరంజీవి గారిని కాదు కానీ ఒక పెద్ద భారీ పర్సనాలిటీ చూపించారు. అసలు నిజంగా నా నిజంగా డైరెక్టర్ గారు సార్ మీరు రాజమౌళిని మించిపోతారు సార్ డెఫినెట్గా నేను చెప్తున్నా. ఇంకొక నెక్స్ట్ ఇంకో సినిమా వచ్చిందంటే అసలు అన్న రేపు గుంటూరు కారని దిక్కుండదు నేను చెప్తున్నా. రేపు ఒక్కరోజే గుంటూరు కారు, నెక్స్ట్ డే నుంచి 90% థియేటర్లో హనుమాన్కే డెఫినెట్గా 100%. సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.